హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. మనం ఈ వీడియోలో డిప్లొమాకి సంబంధించిన మెకానికల్ స్టూడెంట్స్ సంబంధించి C23 సిరీస్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ ఉన్నవాళ్ళు వాళ్ళకి సంబంధించిన కంప్లీట్గా కరికులం వీటా గురించి కానీ అదేవిధంగా సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత మన మిడ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, దానికి సంబంధించిన సిలబస్ ఏమి, వెయిటేజ్ ఏమి, మొత్తం ప్యాటర్న్ అంతా కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సరే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే C23 సిరీస్ అంటే ఏంటి, దీన్ని రెగ్యులేషన్ అంటాము. C23 సిరీస్ ఆ రెగ్యులేషన్ అంటే ఏమంటే ఇంకా 2023 నుంచి తీసుకొని అంటే 24 కానీ 25 కానీ ఈ 3 ఇయర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో స్టూడెంట్స్ డిప్లొమాకి సంబంధించి వీళ్ళు ఒక సిలబస్ కాపీని అయితే ఫాలో కావాల్సి వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే సిరీస్ అంటామో, ఆ సిరీసే C23 కరికులం వీటా ఆర్ కరికులం 23 అని దీని కోడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యేవాళ్ళు, ఆ నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యేవాళ్ళు వీళ్ళందరూ ఈ సిలబస్ అయితే ఫాలో కావాల్సి వస్తుంది. మరి ప్రీవియస్ వాళ్ళు ఎట్లా సార్ అంటే ప్రీవియస్ వాళ్ళు 2020 నుంచి తీసుకొని 21 22 ఈ 3 ఇయర్స్ కలిపి ఫాలో అంటారు. కాబట్టి వీటిని మనం ఏమంటాం C20 సిరీస్ అనేది వాళ్ళు ఫాలో అవుతారు. ఈ సిరీస్ బేస్ పైననే మీకు ఎగ్జామ్ టైం టేబుల్ కానీ అకాడమిక్ క్యాలెండర్ కానీ మార్క్స్ కానీ డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇంకా మనకు సెమిస్టర్స్ ఏమి ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయి అర్థం కావాలి. సో సెమిస్టర్స్ కావాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమా ఎన్ని ఇయర్స్, 3 ఇయర్స్, 1 2 3. సో ఫస్ట్ సెమిస్టర్ ఆర్ ఫస్ట్ ఇయర్ తీసుకుంటే మనకు కంప్లీట్గా ఒకటే సెమిస్టర్ ఉంటుంది. అదే మనం సెకండ్ ఇయర్లో తీసుకుంటే కనుక 2 పార్ట్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ది సెకండ్ది, ఫస్ట్ దాన్ని ఏమంటామంటే మనం థర్డ్ సెమిస్టర్ అంటాం, నెక్స్ట్ దాన్ని 4th సెమిస్టర్ అంటాం. అదేవిధంగా థర్డ్ ఇయర్లో 5th సెమిస్టర్ వస్తుంది, ఒకటి 6th సెమ్ వస్తుంది. ఇక్కడ మీకు థర్డ్ ఇయర్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, బ్యాచెస్గా డివైడ్ చేసుకుంటాం. బ్యాచెస్గా డివైడ్ చేయడం అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో స్ట్రెంత్ 60 మెంబర్స్ ఉన్నారనుకోండి, 60 మంది ఉన్నారనుకోండి, ఈ 60 మందిలో పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 1 వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాచ్ 1 వీళ్ళు ఏం చేస్తారంటే క్లాసెస్ అటెండ్ అవుతారు, బ్యాచ్ 2 వాళ్ళు ఏం చేస్తారంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి పోతారు. మరి నెక్స్ట్ 6 సెమ్లో ఏం చేస్తారంటే వీళ్ళు క్లాసెస్ వింటారు, ఫస్ట్ సెమ్ వాళ్ళు అంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పోతారు. అట్లా మ్యూచువల్గా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఫస్ట్ బ్యాచ్ అంటాం. ఎవరైతే క్లాసెస్ వినింటారో వాళ్ళకి ఆ సెమిస్టర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు మనకి 5th సెమ్ క్లాసెస్ విన్నారనుకోండి, ఇక్కడే వీళ్ళు ఎగ్జామ్ రాసేసి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పోతారు. అలా కాకుండా సెకండ్ బ్యాచ్లో ఎప్పుడు రాస్తారు ఎగ్జామ్, 6th సెమ్లో రాస్తారు. అర్థమైన పాయింట్, 5th సెమ్లో వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది, 6th సెమ్లో వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంటారు, అదే టైంలోనే మనం వాళ్ళు ఎగ్జామ్ అయితే రాస్తారు. ఈ విధంగా అయితే జరుగుతుంది, దాన్ని మనం బ్యాచెస్ కింద డివైడ్ చేసుకుంటాం. సరే ఇప్పుడు మనకి సెమిస్టర్ అయితే అర్థమైంది, నెక్స్ట్ సబ్జెక్ట్స్ అర్థం కదా. సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఇయర్లో తీసుకుంటే మనకు కామన్గా అయితే ఇంకా 6 సబ్జెక్ట్స్ ప్లస్ 4 ల్యాబ్స్ అయితే ఉంటాయి మెకానికల్ వాళ్ళకి సంబంధించి. అదేవిధంగా మనం థర్డ్ సెమిస్టర్లో చూస్తే ఇంకా 6 సబ్జెక్ట్స్, ఇక్కడ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనుకోవచ్చు ఎగ్జాంపుల్ కింద. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ మనకి ఏమర్థం కావాలంటే మార్క్స్ గురించి అర్థం కావాలి. మరి మార్క్స్ అర్థం కావాలంటే మనకు మార్క్స్ 2 టైప్గా అయితే డివైడ్ చేసి ఉంటారు. ఒకదాన్ని ఏమంటామంటే ఇంటర్నల్ మార్క్స్ అంటాం, ఇంకో దాన్ని ఎక్స్టర్నల్ మార్క్స్ అంటాం, ఇంటర్నల్ ఒకటి ఎక్స్టర్నల్ ఒకటి. ఇంటర్నల్ మార్క్స్ అంటే ఏమంటే మనకి ఇంటర్నల్గా ఏదైతే మన కాలేజ్ టీచ్ చేసి ఉంటారో స్టాఫ్ వాళ్ళు మనకి వేసే మార్క్స్ ఏమంటామంటే ఇంటర్నల్ మార్క్స్ అంటాం. ఓకేనా, ఇది కంప్లీట్గా మన చేతిలో అంటే మనకి ఎవరైతే టీచ్ చేస్తుంటారు అంటే ప్రొఫెసర్లు ఎవరైతే ఉంటారో, లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో ఉంటాయన్నట్టుగా. సో వాళ్ళు మనకి మార్క్స్ ఎలా చేస్తారంటే ఇంకా మనకి మిడ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. Mid 1, Mid 2, Mid 3 అంటాం, ఆర్ యూనిట్ టెస్ట్ 3 అంటాం. ఇంతకుముందు సీరియస్ వాళ్ళకైతే ఇంకా ఓన్లీ 2నే ఉండేవి మిడ్స్ ఆర్ యూనిట్ టెస్ట్, ఇప్పుడు మీకు అయితే 3 ఉంటాయి. ఓకేనా, సరే ఇవి ఎన్ని మార్క్స్కి ఉంటాయంటే ఇంకా కంప్లీట్గా 40 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్ అంటే మిడ్స్ సంబంధించిన ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మీకు కంప్లీట్గా 8 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి మనకి 4 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్కి, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటే టోటల్గా 4 క్వశ్చన్స్ ఇస్తారు, 3 మార్క్స్ వెయిటేస్తాం. అంటే టోటల్ మన మార్క్స్ ఏమి వస్తాయి ఇక్కడ, 12 మార్క్స్ అయితే క్వశ్చన్ పేపర్ వేయడం జరుగుతుంది. తర్వాత 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, ఈ దీనికి సంబంధించి 8 మార్క్స్. సో ఈచ్ వన్ క్వశ్చన్ 8 మార్క్స్, కాబట్టి టోటల్ ఎన్ని మార్క్స్ వస్తాయి మనకు, 24 మార్క్స్. అంటే చూడండి ఇక్కడ మనకు 4 మార్క్స్ ప్లస్ 12 మార్క్స్ ప్లస్ 24 మార్క్స్, అంటే టోటల్గా ఎన్ని మార్క్స్ ఉంటుంది మన మిడ్ టెస్ట్ అనేది 40 మార్క్స్ ఉంటుంది. ఇలా 40 మార్క్స్తో మనం ఎన్ని మిడ్స్ రాయాలా, Mid 1, Mid 2, Mid 3 అయితే రాయాలా. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఈ డేట్స్ కూడా అయితే మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు 40 మార్క్స్ మనం 3 ఎగ్జామ్ రాస్తాం కాబట్టి ఇవి 3ని బేస్ చేసుకొని వాళ్ళు ఇంటర్నల్ మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఎంతకి ఇస్తారు సార్, 40కి ఇస్తారా అంటే 40కి ఇరు. మన మార్క్స్ కంప్లీట్గా ఎన్నికి ఉంటాయంటే 100 మార్క్స్కి ఉంటే మొత్తం సిలబస్, ఈ 100లో ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చి 80కి ఉంటాయి, ఇంటర్నల్ మార్క్స్ వచ్చి 20 మార్క్స్కి ఉంటాయి. ఎక్స్టర్నల్ అంటే మన ఫైనల్ పేపర్లో ఏదైతే ఎగ్జామ్ రాస్తామో అవి 80 మార్క్స్కి ఉంటుంది, ఈ ఇంటర్నల్గా 20. అంటే మనం రాసే 40, 40, 40, 3 టైమ్స్ ఎగ్జామ్ బేస్ చేసుకొని 20 మార్క్స్ అయితే యావరేజ్ కింద మార్క్స్ చేస్తారు. ఓకేనా, మరి ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఎప్పుడు రాస్తామంటే మన ఫైనల్లో అంటే ఏప్రిల్ మే అనే అకాడమిక్ క్యాలెండర్లో అయితే మనం ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది ఫస్ట్ ఇయర్ సంబంధించి. సరే దీని ప్యాటర్న్ చూద్దాం సార్ అంటే ఇంకా ఇక్కడ మనకి ఏమవుతుందంటే 3 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తాడు, సో మనం 10 కూడా రాయాలా, 30 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది. అదేవిధంగా మనకు 10 మార్క్స్ క్వశ్చన్స్ 5 రాయాల్సి వస్తుంది, దానికి 50 మార్క్స్ వస్తాయి. మనకు ఆప్షన్స్ ఏం లేవా సార్ అంటే ఉంటాయి, 8 క్వశ్చన్స్ ఇస్తాడు, మనం దాంట్లో 5 రాస్తాం. అంటే టోటల్ ఎన్ని మార్క్స్ మనకి ఇక్కడ నుంచి 80 మార్క్స్ అయితే క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. అర్థమైందా, ఇంటర్నల్ మనకి 20 మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్ 80 మార్క్స్. 80 మార్క్స్లో మన పేపర్ అర్థమైంది కదా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు అనేది, మనకి యూనిట్ టెస్ట్ కూడా అర్థమైనాయి కదా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది క్లియర్ కదా ఇక్కడ నుంచి. ఓకే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఏముందంటే మినిమం అటెండెన్స్. మినిమం అటెండెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే కనుక
మీ అటెండెన్స్ కనుక లెస్ దాన్ 75% ఉందనుకోండి, మీరు ఎగ్జామ్ రాసే ఎలిజిబిలిటీ ఉండదు. అప్పుడు మనకి ఏం చేస్తారంటే కొంచెం ఇది ఎక్స్టెన్షన్ ఇస్తారు, అంటే కొంచెం అలవెన్స్ ఇస్తారు మనకు. ఏమని 65% నుంచి 75% వరకు ఉంటే కనుక కాండినేషన్ ఫీజు కట్టేసి, అంటే పెనాల్టీ ఫీజు కట్టేసి మనం అయితే ఎగ్జామ్ రాయొచ్చు. హెల్త్ ఇష్యూస్ ఏమైనా వేరే ఇష్యూస్ ఉంటాయి కనుక, ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దాన్ 65 ఉందనుకోండి, మిమ్మల్ని ఏం చేస్తారంటే డీటెయిల్ చేస్తారు, అంటే మీకు ఎలిజిబిలిటీ ఉండదు, మీది క్యాన్సిల్ అయిపోతుంది, మీరు మరీ ఫస్ట్ ఇయర్ చదవాల్సి వస్తుంది మరి ఫస్ట్ నుంచి. అర్థమైందా? అంటే మీ ఫ్రెండ్స్ అందరూ సెకండ్ ఇయర్లో కూర్చుంటారు, మీరు మాత్రం మరి ఫస్ట్ ఇయర్లో కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది హారిబుల్గా ఉంటుంది, కాబట్టి మీరు ఇలాంటి ప్రాబ్లం మాత్రం తెచ్చుకోవద్దండి. కంపల్సరీగా మినిమం అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయండి 75%. సరే, ఎంతకు సార్ 75% అంటే, మీకు టోటల్గా క్యాలెండర్ చూస్తే కనుక 90 డేస్ అయితే ఉంటుంది ఒక్కొక్క సెమిస్టర్, 2 సెమిస్టర్స్ కలిపి 90+90, అంటే 90 డేస్లో మీరు మినిమం అంటే కనుక 75% అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? లేదంటే కనుక మీరు 65 to 75 ఉంటే కనుక కాండినేషన్ ఫీజు కడతారు, అంటే పెనాల్టీ కడతారు, అంతకంటే తక్కువ ఉంటే మరి ఇబ్బంది పడతారు. కాబట్టి అంత దూరం అయితే తెచ్చుకోవద్దండి ప్రాణం. ఓకే, సరే, నెక్స్ట్ చూస్తే, నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే కనుక ఎలిజిబిలిటీ, ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన డిప్లొమాలో. ఎందుకంటే మనం ప్రీవియస్గా మన సీనియర్లు కానీ మనం బయట ఉన్న డిస్కషన్ అన్ని చూస్తే కనుక ఎక్కువ మంది ఫెయిల్ అవుతా అంటారు, డీటెయిల్ అవుతా అంటారు, ఏం సరే ఇది క్లమ్జీ క్లమ్జీగా ఎన్ని సబ్జెక్ట్ మిగిలించుకున్నారు, మనకి ఇదే ప్రాబ్లమ్ వస్తుందా అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ డిప్లొమాకి జాయిన్ కూడా కారు. ఎందుకంటే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యాలి చూస్తారు కాబట్టి. సో ట్యూషన్స్ ఉండవు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనకు అవైలబిలిటీ ఉండవు, టీచ్ చేసేవాళ్ళు ఉండరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మంది టెక్నికల్ సైడ్ రావడం లేదు. సో ఎందుకంటే ఇంకా అవేర్నెస్ లేక, సింపుల్ చెప్పాలంటే అవేర్నెస్ మనం క్లియర్ అవేర్నెస్ మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి, అవేర్నెస్ తెచ్చుకోవాలంటే ఇంకా ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఎలిజిబిలిటీ అంటే ఏమంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిప్లొమా ఎన్ని ఇయర్స్, 1 ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అంటే 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ కదా. దీనిలో సెమిస్టర్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఫస్ట్ సెమ్ ఉంటుంది, తర్వాత సెకండ్ ఇయర్లో పోయిన తర్వాత థర్డ్ సెమ్ ఒకటి వస్తుంది, ఫోర్త్ సెమ్ వస్తుంది, తర్వాత ఫిఫ్త్ సెమ్ ఒకటి, సిక్స్త్ సెమ్ ఒకటి. ఓకేనా? ఇది మనకు తెలుసు. మనకు తెలియని పాయింట్, అర్థం కావాల్సిన పాయింట్ ఏమంటే ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే ఏప్రిల్ మేలో ఉంటాయి, సెమిస్టర్ మధ్యలో ఇంటర్మీడియట్ సెమిస్టర్ ఎప్పుడు ఉంటుంది అంటే అక్టోబర్ నవంబర్లో ఉంటుంది. ఏం సార్ ఇది అంటే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2023లో జాయిన్ అయ్యారు, ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, మీరు ఎగ్జామ్ ఎప్పుడు రాస్తారు ఫైనల్ ఎగ్జామ్ అంటే కనుక నెక్స్ట్ ఇయర్ అంటే 24 ఏప్రిల్ మేలో రాస్తారు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్. క్లియరా? తర్వాత ఏప్రిల్ మే తర్వాత కొంచెం గ్యాప్ అంటే హాలిడేస్ తర్వాత మరి మీరు ఎక్కడ జాయిన్ అవుతారు, థర్డ్ సెమ్లో జాయిన్ అవుతారు. ఈ థర్డ్ సెమ్ మనకు సెమిస్టర్ అంటే మనకు 90 డేస్ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఎప్పుడు రాస్తారు, అక్టోబర్ నవంబర్లో రాస్తారు. అర్థమైందా? మరి ఫోర్త్ సెమ్లోకి ఎంటర్ అవుతారు, ఈ ఎగ్జామ్ ఎప్పుడు రాస్తారు, ఏప్రిల్ మేలో రాస్తారు. మరి ఫిఫ్త్ సెమ్ అక్టోబర్ నవంబర్, సిక్స్త్ సెమ్ ఏప్రిల్ మే. క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో మీకు కొన్ని సబ్జెక్ట్లు మిగిలినాయి అనుకోండి, మీరు సెకండ్ ఇయర్ అంటే థర్డ్ సెమ్లోకి ఎంటర్ అయిపోతారు, ప్రాబ్లం లేదు. థర్డ్ సెమ్లో మీకు సబ్జెక్టులు మిగిలినాయి అనుకోండి, ఇప్పుడు ఫోర్త్ సెమ్లో ఎంటర్ కావాలా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది ఫోర్త్ సెమ్లోకి రావాలా లేదా అనేది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఇయర్లో ఉన్న సబ్జెక్టులు సెకండ్ ఇయర్లో అంటే థర్డ్ సెమ్లో ఉన్న సబ్జెక్ట్స్లో మినిమం 50% పాస్ అయ్యిండల్లా, అంటే మీకు 6 సబ్జెక్టులలో 3 సబ్జెక్టులు ఖచ్చితంగా పాస్ అయ్యిండల్లా. ఫర్ ఎగ్జాంపుల్ 3 సబ్జెక్టులు మీరు కనుక 4 సబ్జెక్ట్ ఫెయిల్ అయినారనుకోండి, మీకు ఇక్కడికి వచ్చే ఎలిజిబిలిటీ ఉండదు, అంటే మీరు ఫోర్త్ సెమ్లో ఎగ్జామ్స్ రాయలేరు. అర్థమైందా పాయింట్? సో ఇవి రెండు కలిపి మీకు 50% ఉంటేనే ఇక్కడికి వస్తారు. తర్వాత ఇక్కడ చూడండి, మరి మీరు ఫిఫ్త్ సెమ్లో ఎగ్జామ్ రాయాలంటే మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ కలిపి 50% కంప్లీట్ అయ్యి ఉండాలి. సింపుల్గా చెప్తాను మీకు టెక్నికల్ అర్థమైన దానికోసం. మరి సిక్స్త్ సెమ్ ఎంటర్ కావాలంటే రిమైనింగ్ అన్ని కంప్లీట్ అయిపోయిండాలి ఫస్ట్. అలా అర్థమైందా? తర్వాత చూడండి, ఇప్పుడు సప్లీలు ఎలా రాస్తాం సార్ అంటే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మిగిలిన ఏవైతే సబ్జెక్టులు మిగులుతాయో ఫస్ట్ ఇయర్లో, ఆ సప్లీలు మీరు ఎప్పుడు రాసుకుంటారంటే ఈ లైన్లోనే రాసుకుంటారు. అంటే ఫోర్త్ సెమ్తో పాటు రాస్తారు ఫస్ట్ ఇయర్ సప్లీ, సిక్స్త్ సెమ్ సప్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్డ్ ఇయర్లో ఉన్నారు, సిక్స్త్ సెమ్లో అనుకుందాం ఎగ్జాంపుల్కి, మీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులున్నా ఫోర్త్ సెమ్ సబ్జెక్టులున్నా మీరు ఇక్కడే రాయాల్సి వస్తుంది. అంటే ఏప్రిల్ మేలోనే సిక్స్త్ సెమ్ యొక్క రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు ఈ ప్రీవియస్ సప్లీలు కూడా రాయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్డ్ ఇయర్లో ఉన్నారు, ఫిఫ్త్ సెమ్లో ఉన్నారనుకోండి, మీరు ప్రీవియస్గా ఉన్న సప్లీలు థర్డ్ సెమ్కి సంబంధించిన సప్లీలు మాత్రమే ఇక్కడ రాయగలుగుతారు. అంటే ఇలా క్రాస్ కాలేరు అని పాయింట్ అర్థం కాల మీకు. అర్థమైందా? అంటే నేను అక్టోబర్ నవంబర్లో ఈ సప్లీలు రాయచ్చా సార్, ఈ సిక్స్త్ సెమ్లో ఈ సప్లీలు రాయచ్చా అంటే, మీరు ఏ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఏ క్యాలెండర్లో ఉన్నారో అంటే అక్టోబర్ నవంబర్లో ఉన్న సప్లీలు అప్పుడే రాయాలా, అంటే మరి నెక్స్ట్ ఇయర్ మరి నెక్స్ట్ ఇయర్ మరి ఇట్లా అంటే మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది కదా సార్. అంటే మధ్య మధ్యలో ఏం జరుగుతుంది అంటే, మీ ఇయర్స్ వేస్ట్ కాకుండా అంటే ఫైనల్ ఇయర్లో ఉండే వాళ్ళకు కొన్ని ఇన్స్టాంటేనియస్ ఇన్స్టాంట్ సప్లీలని మనకి ఎంటర్ కావడం జరుగుతుంది, మనకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, దాని బేస్ పైన మన ఎగ్జామ్స్ అయితే రాసుకొని కంప్లీట్ చేసుకుని ట్రై చేస్తాం. కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక మనకి సప్లీలు పెట్టుకుంటే మాత్రం మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాబట్టి అలా పెట్టుకోవద్దండి. మీరు అట్ టైం అంటే ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్లోనే కంప్లీట్ చేసుకునే ట్రై చేయండి. ఫస్ట్ ప్రయారిటీ మీరు ఎట్లా అంటే ఇంకా ఫస్ట్ ప్రయారిటీ కంప్లీట్ అయిపోయాయి అంటే పాస్ అయిపోయి చూడాల, తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఏమీ ఇలా మీరు మినిమం 60% తెచ్చుకునే ట్రై చేయాలి. ఓకే సార్ నాకు అన్ని సబ్జెక్ట్లో 60% వస్తుందంటే నెక్స్ట్ ఏం చేయాలి, 70%, 75%, 80%, 85%, 90% ఇలా టార్గెట్ పెంచుకుంటూ పోలాం. సరే ఎలా పోతాం సార్, మాకు సంబంధించిన సిలబస్ తెలియదు, బుక్స్ తెలియదు, ఏం చదవాలో తెలియదు,
మీకు ఏం తెలియకపోయినా కూడా మీకు మీరు ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఈ వీడియో చూసేటప్పుడు తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. మీకు ప్లేలిస్ట్లో పోతే మీకు కంప్లీట్గా అన్ని దొరుకుతాయి. ఫస్ట్ ఇయర్ సంబంధించిన అన్ని సబ్జెక్టులు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని సబ్జెక్ట్స్, అంటే అన్ని అంటే 100% దొరకు. మినిమం ఎంతవరకు మీకు సపోర్ట్ చేయాలి మేము అంతవరకు అయితే సపోర్ట్ చేస్తాం, హెల్ప్ చేస్తున్నాం. కాబట్టి మ్యాక్సిమం సబ్జెక్ట్స్ అయితే మీకు దొరుకుతాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కానీ, ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ అయితే దొరుకుతాయి. కాబట్టి మీరు ఒకసారి చూడండి, క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది సబ్జెక్ట్ ఏమనేది, ఎలా ప్రిపేర్ కావాలనేది సప్లీలు మిగిల్చుకోకుండా. ఓకేనా? సరే, ఇప్పుడు మనకు ఓవరాల్ అయితే అర్థమైంది. మనం ఏం చేద్దామంటే ఒకసారి సబ్జెక్ట్స్ గురించి చూద్దాం. సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి మెకానికల్ వాళ్ళకనే చూసేసి మనం ఈ వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. ఓకే, మనం ఇక్కడ చూస్తే కనుక మనకు ఫస్ట్ ఇయర్ సంబంధించిన మెకానికల్ స్టూడెంట్ సంబంధించిన సిలబస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఏముంది మనకు 101 మెకానికల్ 101 అంటే సబ్జెక్ట్ ఇంగ్లీష్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇంజనీరింగ్ మెకానిక్స్, బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, తర్వాత ల్యాబ్స్ తీసుకుంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్, వర్క్షాప్, బేసిక్ వర్క్షాప్ ప్రాక్టీస్, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్. సో ఇక్కడ మనం చూడొచ్చు టోటల్గా ఎన్ని ఉన్నాయి సబ్జెక్ట్స్, 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ల్యాబ్స్ చూస్తే ఇంకా 4 ల్యాబ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో మనకు ఆల్రెడీ తెలుసు కదా ఎక్స్టర్నల్ మార్క్స్ 80 ఉంటాయి, ఇంటర్నల్ మార్క్స్ 20 ఉంటాయి, అదంతా మనకు తెలుసు. దీంట్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఈజీ కాబట్టి ఇది ప్రాబ్లం లేదని మీరు చదువుకుంటారు, పాస్ అయిపోతారు. మ్యాథ్స్ సబ్జెక్టు కొంచెం టఫ్ ఉంటుంది, ఎందుకంటే మీరు 10th నుంచి వచ్చింటారు కాబట్టి మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్షల్ ఫ్రాక్షన్ కానీ, మ్యాట్రిక్స్ ఇవైతే మీరు కొంచెం వినింటారు, ట్రిగ్నామెట్రీ కూడా కొంచెం వినింటారు. ఇక్కడ డెప్త్ అయితే వస్తుంది, తర్వాత డిఫరెన్షియల్, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్, ఇక్కడ కొంచెం టఫ్ ఉంటాయి టాపిక్స్. బట్ మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చదవండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటారు ఫస్ట్ ఇయర్ నుంచి అయితే ఇంకా. తర్వాత ఫిజిక్స్, అదేవిధంగా ఫిజిక్స్ కూడా అంతే, కొంచెం హెవీ టాపిక్స్ ఉంటాయి. మనం ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ప్రజెంట్ అయితే కొంచెం తగ్గినాయండి, ఎందుకంటే మీకు సిలబస్ కూడా తగ్గించినారు కదా. ఇంతకుముందు వాళ్ళకి ఎన్న అయితే 11 యూనిట్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఓన్లీ 8 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. ఓన్లీ ఫిజిక్స్ సంబంధించిన కూడా వీడియో నేను అప్లోడ్ చేస్తాను తర్వాత నెక్స్ట్ డేస్లో. అంటే టాపిక్స్ ఏవే ఉన్నాయి దాంట్లో, ఈజీ టాపిక్స్ ఏవైతే అవన్నీ కూడా మీరు చూడండి ఒకసారి. నెక్స్ట్ చూస్తే కనుక మనం కెమిస్ట్రీ, కెమిస్ట్రీ అయితే ఈజీనే ఉంటుంది కానీ బ్యాడ్ లక్ ఏమంటాయి కనుక, మనకు కామన్గా ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనే సబ్జెక్టులు ఎక్కువ మంది పోతుంటారు. మ్యాథ్స్ అయితే మోర్ దాన్ 50% వరకు పోతుంటారు మనం పాస్ట్ రికార్డ్ చూస్తే కనుక. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ కానీ ముందు నుంచి. తర్వాత ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇది ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లే ఉంటుంది సబ్జెక్టు కానీ ఎక్కువ ప్రాబ్లమాటిక్ సబ్జెక్టు. థిరీ 30% ఉంటే రిమైనింగ్ 70% అయితే ప్రాబ్లమాటిక్ ఉంటుంది. బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఇంతకుముందు అయితే ఇంకా వర్క్షాప్ టెక్నాలజీ అని ఉండేది పేరు, ఇప్పుడైతే సిలబస్ మార్చడం జరిగింది. బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కొన్ని టాపిక్స్ కూడా చేంజ్ అయితే జరిగినాయి. కాబట్టి మీరు ఏమైనా బుక్స్ కొనాలనుకుంటే బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉన్న బుక్సే కొనండి, వర్క్షాప్ టెక్నాలజీ అనే బుక్స్ అయితే కొనద్దండి, ఎందుకంటే సిలబస్ కొంచెం మారింది కాబట్టి మరి మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇవే సిరీస్లో ఉన్నది, C23 సిరీస్లో ఉన్నవి, ఇదే నేమ్స్లో ఉన్న బుక్స్ మాత్రమే కొనండి. ఓకేనా? సరే, ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో షేర్ చేయండి, నేను ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను. దీనికి సంబంధించిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెకానికల్ సంబంధించిన, మ్యాథ్స్ సంబంధించిన కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెకానిక్స్ ఏ సబ్జెక్ట్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్లో షేర్ చేయండి. ప్యారలల్గా మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, దానికి సంబంధించి మీకు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేస్తాను.